చేగూడి జాష్వా డానియల్ గారి అసలు పేరు చేగూడి అశోక్ బాబు అండి. ఈ అశోక్ బాబు మరి గతంలో అన్యునిగా జీవించినప్పుడు ఈయన ఆ సినిమాల్లో ట్రై చేస్తూ ఆ సినిమా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఏదో చిన్న చిన్నగా ఏదైనా డ్యాన్స్ చేసే అవకాశం వస్తే చేయాలని ఒక డ్యాన్సర్గా ఉంటూ ఏదైనా డ్యాన్సర్గా అవకాశం వస్తే సినిమాల్లో నటించాలనే వాంఛతో ఆ సినిమా ఫీల్డ్లో ఉంటూ తిరిగి జీవించి అలాగుండే ఆ వ్యక్తి ఇక అక్కడ సక్సెస్ దొరకకపోతే ఇక లాభం లేదులే కుదరదులే అని ఇంటికి తిరిగి వచ్చి కొన్నాళ్ళ తర్వాత ఏదో యేసు ప్రభువును నమ్ముకొని ఆ తర్వాత జాష్వా డానియల్గా నామకరణం చేయించుకొని సరే కొద్ది కాలంలో దేవుని యొక్క పరిచర్య చేస్తూ దేవుడు తనకిచ్చినటువంటి ఆ పనిని బట్టి అలా కొనసాగుతూ వస్తున్నారు. సరే మంచిదే, మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఈ వీడియోలో ఎవరి గురించి మాట్లాడబోతున్నాను అన్న సంగతి మీకు అర్థమైపోయి ఉంటుంది. అయినా మీరు తమ్మనేలు చూశారు కనుక ఖచ్చితంగా మీరు ఏదో పాస్టర్ గారు మాట్లాడబోతున్నారు, అయ్యి బాబోయ్ ఇంకేముంది ఇక గందరగోళమే, అయ్యో అయ్యో సోషల్ మీడియా అంతా కూడా ఒకరిని ఒకరు దుమ్మెత్తిపోసుకునే పరిస్థితులు వచ్చినాయే అని మీలో కొంతమంది బాధపడుతూనే చూద్దామా వద్దు అంటూ కూడా దీన్ని ఓపెన్ చేసిన వారు ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సరే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి, వాస్తవంగా సోషల్ మీడియాలో ఒకరినొకరు ఇలాగ సేవకులు ఏదైనా విమర్శ చేసుకోవటం అన్నది అంత మంచిది కాదు. సరే ఏదైనా సద్విమర్శ చేసుకుంటే పర్వాలేదు, తెగించి దోషణలకు దిగుతూ అవమానకరమైనటువంటి టైటిల్స్ పెడుతూ అవమానకరంగా మాట్లాడితే ఇది ఎంతైనా గర్హనీయము, ఇది మంచిది కాదు అని నేను కూడా మీలాగే భావిస్తున్నాను. సరే ఈ విషయాల్లో నేను కూడా కొంత మట్టుకు ఓర్చుకున్నానండి. సరే ఇప్పుడు నేను ఏదో ఓర్చుకోవటం మానేసి ఏదో దూషించడానికి వచ్చేసానని మీరు ఎవరు భావించొద్దు. వీలైనంత వరకు దోషణ లేకుండానే విషయం ఏంటో మీకు ఒకటి రెండు మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తా, సరేనా? రైట్. సరే విమర్శించడం సోషల్ మీడియాలో అంటూ మీరు బాగా బాధపడే వారి కోసం మీకు ఒక సలహా ఏంటంటే అలా బాధపడకండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కూడా అయ్యో సున్నము కొట్టిన సమాధుల్లారా అంటూ యేసు ప్రభు వారు బహిరంగంగానే కొన్ని కొన్ని సందర్భాల్లో ధర్మశాస్త్రోపదేశకులను కానివ్వండి పరిసయ్యులను కానివ్వండి ఇలాంటి వారిని యేసు ప్రభు వారు స్వయంగా గద్దించారు బహిరంగంగానే, ప్రజలందరికీ విన్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను బట్టి మీరెవరు కలత చెందకండి, కాకపోతే అన్యులు ఉన్నారు కదా వారి మధ్య అవమాన పాలవుతున్నాం అన్న ఒక భావన కలుగుతుంది మీకు, దాన్ని కూడా తీసేసుకోండి. ఇదేం కాదండి, ఇవన్నీ కూడా క్రైస్తవ సమాజంలో వచ్చేవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ లాంటివే, నేను ఎప్పుడూ చెప్తుంటాను. కాబట్టి ఇది పెద్ద విశేషం కాదు, పెద్ద విషయం కాదు. మీరు మనసులో కలత చెందొద్దు, దిగులు చెందొద్దు. ఈ విషయాలను బట్టి ఇవే వస్తాయి, సర్దుకుపోతాయి, కొన్ని రోజుల్లో దేవుడు వీటిని తీసేస్తాడు. సరే ఈ విశ్వాసం నాకుంది, మీరు కూడా కలిగి ఉండండి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మీరు మానసికంగా ఆ సున్నిత మనస్తత్వం కలిగిన వారు మీలో కొంతమంది ఖచ్చితంగా ఉన్నారు. అలాంటి వారికి ఇలాంటి వీడియోలు చూడగానే బాధ అనిపిస్తుంది. ముందు ఓపెన్ చేయకుండానే అక్కడ ఏముందో చూడకుండానే ఒక విధమైన బాధకు మీ హృదయాలు గురవుతాయి, నాకు తెలుసు, క్షమించండి. దయచేసి అలా నేను బాధ పెట్టే ప్రయత్నం చేయను. సో అయితే ఈ విషయాలు మీరందరూ వినాలి, సత్యం ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి అన్నందుకే నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను, గుర్తుంచుకోండి. సరే జాష్వా డానియల్ చెగూడి అయితే ఆయన ఒరిజినల్ పేరు ఏంటంటే, జాష్వా గారి ఒరిజినల్ పేరు ఏంటంటే చెగూడి అశోక్ బాబు. మీకు అర్థమైంది కదండి, ఈ డాన్స్ బాబు, డాన్స్ బేబీ డాన్స్ అని ఇదివరకేయో టీవీలో ప్రోగ్రామ్స్ వచ్చినట్టుగా ఉన్నాయి. ఈ డాన్స్ బాబు లేకపోతే మేము మా ఛానల్లో దీనికి ఏం పేరు పెట్టామంటే ఈ తరం సాతాను దూత, అలాగే ఆయన ప్రవర్తన ఉంటుందండి, క్షమించండి ఈ మాటలు అంటున్నందుకు. అయితే నేను పరిధి దాటి విమర్శించను కానీ మ్యాక్సిమం నా హృదయంలో ఉన్న బాధను మీ దగ్గర వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నాను, దట్స్ ఆల్. సరే చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు నేను ఆ విషయాలన్నింటి జోలికి వెళ్ళాలా ఈ వీడియోలో. గుర్తుంచుకోండి, కేవలము ఈ వీడియో ద్వారా జాష్వా డానియల్ గారు, ఈ యొక్క అశోక్ బాబు అనేటువంటి ఈయన, ఈ పెద్ద మనిషి అదేమంటే సీజేఏసీకి నేను ఏదో ప్రెసిడెంట్ని,
ఓ సీజీఎస్సీ మాట్లాడితే సీఎం గారు కూడా పెదాయిపోతారు, సీజీఎస్సీ అనగానే పిఎం సీఎం గారు కూడా గడగడ వణిగిపోతూ ఆ వెంటనే ఆర్డర్లు ఇచ్చేస్తూ ఉంటాడు, మేము ఏది కోరితే చేసేస్తూ ఉంటాడు అంటూ పాపం మేకపోతు గాంభీర్యాలు మాట్లాడుతూ ఉంటాడు. సరే, వాటన్నిటికీ టైం ఉంది, తర్వాత నేను సమయం వచ్చి దేవునికి ఇష్టమైతే మొత్తం చెప్పుకొస్తా కథల కథలుగా. ఐ మీన్ లేని విషయాలు కాదు సుమా. సీజేఎస్సీ అసలు ఎవరిది, తర్వాత డూప్లికేట్ సీజేఎస్సీ ఈయన ఎందుకు పెట్టాడు, సీజేఎస్సీ ద్వారా ఏం లబ్ధి పొందుతున్నాడు, ఈ కథలన్నీ కూడా మేమంతా సహించుకొని అట్లా మౌనం వహించాం. ఒక మాటలో చెప్పాలంటే వాస్తవానికి ఒరిజినల్ సీజేఎస్సీ మరి టిఎస్ కుమార్ బ్రదర్ కానీ, అట్లాగే మరి మన యొక్క సాంబశివరావు గారు కానీ, అట్లాగే ఇంకా మరి ప్రముఖులైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, నాకు ఈ హడావుడిలో వారి పేర్లు గుర్తు రావట్లేదు. ఐ మీన్ ఈ టైంలో చాలా ప్రముఖమైన వ్యక్తులు ఒరిజినల్గా సీజేఎస్సీ మాది మేము క్రియేట్ చేసాం. ఈ అశోక్ బాబు అనే ఈ వ్యక్తి ఏదో సేవకుడిగా పేరు తెచ్చుకుంటూ సేవా విధానంలో జీవిస్తున్నానంటూ పెద్ద సేవకులను అడ్డు పెట్టుకొని పెద్ద సేవకుల దగ్గర డబ్బులు గుంజుకుంటూ ఆధారాలతోనే మాట్లాడుతున్నామండి, ఏదో మాట గుడ్డగాలి చని మీద వేయట్లేదు, వినండి. కానీ ఇవేమి ఇప్పుడు నేనేం బయట పెట్టలేదు, ఇవేం నేను చెప్పను. ఇలాగ చాలా విషయాలు చేస్తూ చాలా మోసాలు చీటింగ్లు చేస్తూ సీజేఈసీలో ఇలాగ డబ్బు దండుకుంటున్నావు ఇది తప్పని ఆయన నిందించి వెలేసింది. వెలేస్తే కక్షగట్టి సీజేఈసీలోంచి ఆయన బయటకు రాకుండా, ఐ మీన్ నేను బయటకు వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయేవాడికి సంతకం పెట్టమని నేను సంతకం పెట్టనని ఎదురు తిరిగాడు. సంతకం పెట్టకపోతే మేము సీజేఈసీ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయన స్థానంలో ఇంకొక ఆయన వెయ్యాలి. మీకు అర్థమైందా? అరే బాబు నువ్వు ఉండనన్నావు, వెళ్ళిపోతానన్నావు, నా సొంతకు చేసుకుంటానన్నావు, సీజేఎస్సీకి సంతకం పెట్టంటే నేను పెట్టను అని ఎదురు తిరిగాడు. మళ్ళా టోటల్గా వీడియోలో ఏం చెప్తాడు, సీజేఎస్సీలో నుంచి నన్ను తీసేశారు, నా సంతకం లేకుండా ఇంకోటి ఎట్లా పెడతారు తెలివి తక్కువ వాళ్ళు అంటూ మమ్మల్ని బ్లేమ్ చేసి పనిచేశాడు. సీజేఎస్సీలో ఉన్న వాళ్ళంతా పెద్ద తలకాయలు కనుక ఐ పోనీ భ్రష్టుడు అతను ఇట్లాంటి కామెంట్ చేస్తాడు అని ఎవరికి వాళ్ళే కావాలంటే చూడండి. గతంలో నేను అంటున్నందుకు క్షమించండి సాంబశివరావు గారు. సాంబశివరావు గారితో అబ్బో ఎంత తీయ పెట్టకుండా స్నేహంగా ఉండేవాడంటే ఒక్క మాట మీద ఒక్క అడుగులో ఒకే మంచం ఒకే కంచం అన్నంత స్నేహపూర్వకంగా ఉండేవాడు. మరి ఇప్పుడేమైందండి, వాళ్ళిద్దరు ఎందుకు కలవట్లేదు? నేను అంటే సత్యం ఏంటి అన్నది మీ దగ్గర తెస్తున్నాను, మీరే దీన్ని బట్టి గమనించండి. ఈయన నైజం ఏంటంటే తలాతోక లేకుండా మాట్లాడతాడు. ఈయన స్వభావం ఏంటంటే ఎక్కడ ఏ వంక దొరికినా దాన్ని తీసుకొచ్చి తను ఎవరినైతే ఎవరి మీద అయితే పగబట్టాడో, పగబట్టాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదో ఒకటి రుద్ది ఏదో ఒకటి మాట్లాడి మానసికంగా బాధ పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఈయనకి తలాతోక తెలియదు. ఐ మీన్ ఏదో అంటారండి, కాకరగాయ కనిపిస్తే దానికి వెనకేదో ముందేదో ఈయనకి తెలియదు. తెలియకపోయినా డిబేట్కి వస్తారా నాతో చేస్తారా అంటూ ప్రతి పాస్టర్ని కలిగించుకొని కదిలించుకొని ఆయన నైజం అంతా కూడా ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సరే, నేను ఈ విషయాలు డెప్త్గా నేను వెళ్ళలేను, ఈ విషయాలను ఎట్లా ఉంచుదాము. సరే, టోటల్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డూప్లికేట్ సీజేఎస్సీ పెట్టుకున్నాడు మన అశోక్ బాబు, ఏమండి మన డాన్స్ బాబు, లేదనుకోండి మన జాష్వా చెగోడి గారు. ఈయన ఏం చేశాడు, డూప్లికేట్ సీజేఎస్సీ పెట్టుకొని సరే దానిలో ఏదో పాపం తెలుసో తెలియకో కొంతమంది ఫాస్ట్గా లబ్బు సీజేఎస్సీ అంటే ఈయన ఏదో పెట్టాడంటే అబ్బో ఈయన పెద్ద లీడరు సోషల్ మీడియాలో కనపడుతున్నాడు ఇంకేముందనుకొని పాపం కొంతమంది జాయిన్ అయ్యారండి తెలుసో తెలియకో. వాళ్ళకి ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది, అరే ఈ పిచ్చోడి దగ్గరకు మనం ఎందుకు వెళ్ళామా అని. సరే, ఈ మాటలు అంత అంటున్నందుకు క్షమించండి ప్రియులారా. ఇతను అర్ధరహితంగా మాట్లాడతాడు. ఒక్కొక్క సందర్భంలో ఏం మాట్లాడతాడు అతను తలాతోక తెలియకుండా మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఒక తర్కబద్ధమైన వాదన ఇతని దగ్గర ఉండదు. అందుకని ఎవరితోనైనా నాతో వాదనకు వస్తావా, నాతో డిబేట్కి వస్తావా, నాతో డిబేట్కి వస్తావా, ప్రతి పిల్లవాడితో ఇదే అంటాడు. చివరగారు చిన్నపిల్లోడు లాంటి వాడు కూడా అబెబెబి చిచ్చి నీతో డిబేట్ ఏంటి అంటారు. ఎందుకంటే అతను వినండి, అతని వాయిస్సు అతని పద్ధతి అతని మాటలు 10 నిమిషాలు వింటే చాలు. ఇదంటాం కదా ఇప్పుడు ఉడికిందా లేదని అంతా చూడక్కర్లేదంట, మెతుకు పట్టుకుంటే తెలిసిపోద్దంట. కాబట్టి మీరు ఒక ఆ వీడియోలు ఎక్కడైనా 1 నిమిషం వినండి చాలు, ఆయన ఎలాంటి కూడా మీకు తెలిసిపోద్ది. వాడు నన్ను తీసుకెళ్తే ఈ యదవ ఆనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లైవ్లోకి భరతమాతను తిట్టాడు కదా, ఈ యదవ తిట్టినందుకు బొక్కలు వేశారు కదా,
దాని మీద డిబేట్కి వెళ్ళాడు ఈ సుంట. అప్పుడు నేను ఉండాను, హైకోర్టు హైదరాబాద్ హైకోర్టు అడ్వకేట్ నాయక్ గారు కూడా ఉన్నారు. నేను రాలేదంటరా నీ ఆఫీసులోకి? ఇది అబద్ధమా ఇది నిజమా చెప్పు. నేను కల్లారా చూస్తే నీ ఆఫీసులో అమ్మాయిల్ని చెప్పురా, నువ్వు బైబిల్ పట్టుకున్న ఆఫీసులో అమ్మాయిలు లేరని చెప్పురా, నువ్వు చించుకుంటున్నావు కదరా. ఇది అయిపోయింది, దీని మీద సత్యం వాడు ఒప్పుకోలా. నేను సవాల్ చేస్తున్నా, ఇకపోతే రెవరెండ్లు బిషప్పులు అని తిడుతున్నావు కదరా సుంట. మరి నువ్వు డాక్టరేట్ పెట్టుకుని డాక్టర్ పెట్టుకొని బైబిల్లో ఉందా? దేవుని కృపను బట్టి నాకన్నా క్రైస్తవ సమాజానికి చేసిన అల్పమ స్వల్పమ సేవలను బట్టి గుర్తించి కొన్ని యూనివర్సిటీలు స్వచ్ఛందంగా స్పందించి నాకు డాక్టరేట్ని ఇచ్చాయి, గౌరవించాయి నాకు వందల మంది దైవజన సమక్షంలో. సుంట నువ్వేం ఎరగదీసేవరా దుర్బోధలు చేసినందుక? నీ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ వ్యభిచారాలు చేసినందుకు, ఆ సంస్థలో నువ్వు ఓపెన్ వ్యభిచారాలలో పట్టాపుచ్చుకున్నందుకు నీ డాక్టరేట్ ఇచ్చారా? డాక్టరేట్ ఇచ్చారంటే యదవా రెవరెండ్లు బిషప్లు అంటావు కూడా, మరి డాక్టర్లు అనలేవేరా? చచ్చు చచ్చు దద్దమ్మ చచ్చు సుంట అనలేవే, డాక్టరేట్ గురించి మాట్లాడవే. అది తీసే రెవరెండ్లు బిషప్లు అని ఎగతాళి చేస్తున్నావు కదరా. మరి జయశాలేంద్రా యదవా దేంట్లో జయించాడరా మీ ఆత్మీయ డాడీ? అరే ఇంత అమ్మాయి ఇప్పుడు చిన్నపిల్లల స్వభావం అంటూనే నేను చాలాసార్లు క్షమించాను, వదిలేశాను. నాకు సంబంధించే ఆ వీడియోలు పెట్టాడు, మళ్ళీ తీసేశాడు, క్షమించండి బ్రదర్ అని కోరుకున్నాడు. సిజేఎస్సీలో కూడా ఉన్నప్పుడు అందరినీ చాలా వరకు తిట్టాడు, భయంకరంగా మాట్లాడాడు, మళ్ళీ అందరికీ సారీ చెప్తూ వీడియో పెట్టాడు. అయ్యా అందరూ ఒక్కొక్కళ్ళను క్షమించండి, ఒక్కొక్కళ్ళను క్షమించండి అని ఏడుస్తూ వీడియోలు పెట్టాడు. కాదా జాషువా గారు, ఈ వీడియో మీరు కూడా వింటారు, నేను చెప్పే మాటలు ఎక్కడైనా అబద్ధం ఉంటే నోట్ చేసుకొని కౌంటర్ వీడియో పెట్టండి. సరే ఈ విషయాలు ఇట్లా ఉంచుదాం. అసలు విషయం ఏంటంటే 20వ తారీఖున నాకు ఒక మెయిల్ వచ్చిందండి, యూట్యూబ్ ఛానల్ నుండి 20వ తారీఖున ఒక మెయిల్ వచ్చింది. సరే నేను ఎప్పుడు చూశానండి, అది సాధారణంగా నేను ఈమెయిల్ చెక్ చేసుకోను. ఎందుకో 24వ తారీఖున ఆదివారం సాయంకాలం నేను ఏదో చూస్తూ ఆటోమేటిక్ ఎందుకో మెయిల్ ఓపెన్ చేశాను. మెయిల్ ఓపెన్ చేస్తే ఆ మెయిల్లో కాపీరైట్ స్ట్రైక్ వార్నింగ్ అని యూట్యూబ్ ఛానల్ నుండి నాకు ఒక పెద్ద లెటర్ పంపించారు, క్రీస్తు విజయం ఛానల్కి సంబంధించి. సరే నేను ఇది ఏంటబ్బా చూద్దామని చెప్పేసి యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్ వార్నింగ్ ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ ఇచ్చేసాడా ఏంటని కంగారు పడ్డానండి. సాధారణంగా కాపీరైట్ స్ట్రైక్స్ అంటే 3 స్ట్రైక్స్ పడితే ఛానల్ ఉండదండి, అది మీ అందరికీ తెలిసిందే. సరే ప్రస్తుతానికైతే దాని మీద ఒక స్ట్రైక్ కూడా లేదు క్రీస్తు విజయం ఛానల్ మీద. ఈ ఎక్కడ ప్రాబ్లం జరిగిందబ్బా, నేను కాపీరైట్ స్ట్రైక్ వేసి అంత ఎందుకుంది? మనం సాధారణంగా జాగ్రత్తలో వహిస్తున్నాము, దాదాపుగా ఇప్పుడైతే మనం పెద్దగా ఇతరులు ఇబ్బంది పెట్టే వీడియోలు కూడా మన దగ్గర ఏం లేవు అని ఆలోచన చేసి అది పరిశీలన చేశానండి. మీకు మళ్ళీ తర్వాత స్క్రీన్ మీదే నేను ప్లే కూడా చేస్తాను, వాటిని మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేసి చూశాను. ఓపెన్ చేసి చూస్తే నీకు కాపీరైట్ స్ట్రైక్ అనేటువంటిది ఇచ్చారు. ఎవరు? యేసు సన్నిధి నుంచి కాపీరైట్ స్ట్రైక్ ఇచ్చారు నాకు. యేసు సన్నిధి ఎవరదండి? మన జాషువా చేగుడి గారు. నేను ఆలోచించి చూస్తే ఆ వీడియో ఓపెన్ చేశాను. ఆ వీడియో ఎప్పటిదండి? సుమారుగా 1 ఇయర్ బ్యాక్ అండి, ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్, 1 సంవత్సరం క్రితంది ఆ వీడియో. ఆ వీడియో కూడా ఏంటి, ఆ వీడియో పోనీ ఈ జాషువా డానియల్ గారికి సంబంధించి ఆయన ఏదో మాట్లాడితే నేనేదో పెట్టలేదండి. ఒకవేళ అట్లన్నా కానీ 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఆయన వీడియో ఏదో నేను పెట్టి ఆయన గురించి ఏదో నేను బ్యాడ్గా మాట్లాడి లేకపోతే ఆయన ఏదో నేను వాడుకుంటే కాపీరైట్ వేస్తే సరే పోనీ, ఏదో కోపంగా ఉంది కాపీరైట్ వేసాడని అనుకుందాం. చూడండి ఈయన ఎంత కుట్రదారుడో, ఏమండి జాషువా డానియల్ పాస్టర్ గారు ఎంత మోసగాడో, జాషువా డానియల్ ఆలియాస్ అశోక్ బాబు అనే పాస్టర్ గారు ఎంత దుర్మార్గుడో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు. ఏంటది ఎంత కుట్ర, ఎంత మోసం, ఎంత దగ, అయ్యో ఏంటండి ఈ పని. జాషువా గారు మీరు కాస్త స్పృహలో ఉన్నారా? సరే ఏదో నా మీద కౌంటర్లో పెట్టారు, ఏదో అయ్యా ఇది ఇలా చేయటం తప్పు కదా, ఇలా ఎందుకు చేస్తున్నామని గద్దించానని కోపం పెట్టుకొని నా మీద పగ పెట్టుకొని ఓ నా వీడియో ప్రతి వీడియోలో ఏమండి కంటిన్యూగా ప్రతి వీడియోలో నా ఫోటో వాడుకుంటున్నావు, సరే వాడుకో డబ్బులు సంపాదించుకో, నేను కూడా ఫేమస్ అయిపోయానులే నీ మూలంగా.
ఏమండోయ్ ఇది చాలా విచిత్రమైనటువంటి మాటే నిజమండి నాకు కూడా ఒక విధంగా సంతోషంగానే ఉంది ఎందుకో తెలుసా నా ఫోటో పెట్టుకొని జాష్వా డానియల్ గారు డబ్బులు సంపాదించుకుంటున్నాడు ఇప్పుడు వాళ్ళు వాదన కూడా అదే కదండి మా ఫోటోలు పెట్టుకుంటారు ఏ ఫోటోలు షాలేం రాజు గారి ఫోటో పెడతారు మా ఫోటోలు పెట్టుకుంటే మీకు డబ్బులు వస్తాయి చిల్లర డబ్బుల కోసం మా ఫోటోలు వాడుకుంటారు అని నిన్నటిదాకా నోటికి వచ్చినట్టు కూశారు వీళ్ళు మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు విజయ్ కుమార్ ఫోటో పెట్టాల్సిందే వీడి సుందరరావు గారి ఫోటో పెట్టాల్సిందే జానబాబు గారి ఫోటో పెట్టాల్సిందే అవసరమైతే బిబు ఫోటో పెట్టాలి అవసరమైతే ప్రవీణ్ పగడాల ఫోటో పెట్టాలి అవసరమైతే హైదరాబాద్ చెన్నైకి సంబంధించినటువంటి ఇంకొక బ్రదర్ ఉన్నాడు ఆయన ఫోటో పెట్టాలి మా ఫోటోలు పెట్టుకుని చిల్లర డబ్బులు సంపాదించుకుంటున్నటువంటి యేసు సన్నిధి ఛానల్ అధినేత అయినటువంటి సిజేసి అధినేత అయినటువంటి జాష్వా డానియల్ చెగుడి గారు ఆలియాస్ అశోక్ బాబు గారు డాన్సర్ అశోక్ బాబు చూసారా ఒక విధంగా మమ్మల్ని పబ్లిసిటీ చేస్తున్నాడు ఈయన డబ్బులు లేకుండానే పబ్లిసిటీ ప్రతి వీడియోలో నా ఫోటో వాడటమే థంబ్నైల్స్లో ఏం పెడతాడండి సంపాదన బాబు నారద బాబు గోడ మీద పిల్లి బాబు ఈ నా టైటిల్స్ ఇక వాళ్ళకి పెడతాడండి ఆర్ఎస్ఎస్ ఏజెంటు మతోని మాతల రహస్య గూఢాచారి ఏ రకరకాల ఈ థాట్స్ ఎట్లా వస్తాయి ఏంటోనండి ఆ సైతరుడు ఎంత ఆలోచన ఎంత తెలివితేటలు మన జాషువా గారికి ఇచ్చాడో చూసారా నిజంగా అందుకనే మేము కూడా ఓర్చుకోలేక మా ఛానల్ నుండి దీనికి బిరుదేం ఇచ్చామంటే ఈ తరం సాతాను దూత అని ఇచ్చాం నిజమేనండి ఈ తరం సాతాను దూతకి చాలా జ్ఞానము చాలా తెలివి ఏంటది మోసపుచ్చే గుణము మోసం చేసే తెలివి భ్రష్ట మనస్సు ఏమండి దొంగిలించే మనస్తత్వం ఏంటో బయట పెడతాను వినండి ఓకేనా ఈయన స్ట్రైక్ వేశాడు ఆయన వీడియోనా ఆయన వీడియో కాదు మరి ఎవరి వీడియో అండి కలవరి మినిస్ట్రీస్కు సంబంధించిన వీడియో ప్రవీణ్ బెల్లంపల్లి ప్రవీణ్ గారు తర్వాత సిస్టర్ కలిసి వారు ఏదో మాట్లాడి ఏదో ప్రేర్ చేశారు మంచిగా నేను అక్కడ ఫెయిర్ యూసేజ్ కోసం వారిది ఒక నిమిషం రెండు నిమిషాలు క్లిప్ వాడుతూ నేను మాట్లాడాను మంచి వీడియో అది పోనీ అది చెడ్డ వీడియో కాదండి మంచి వీడియో అది ఆ మంచి వీడియో అసలు నీకు సంబంధం ఏంటి నేను ఈ యొక్క యూట్యూబ్ ముఖంగా సోషల్ మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా జాష్వా డానియల్ చెగోడి గారు నేను అవమానంగా మాట్లాడనులేండి ఒరే అని కూడా ఆయన సంబోధించాడు నన్ను అయినా పర్వాలేదు నా సోదరుడే ఆయన తప్ప ఆయన గ్రహించుకుంటాడు మళ్ళీ తప్పకుండా ఏదో ఒకసారి సారీ చెప్తాడు నాకు నాకు ఆ సంగతి తెలుసు సరే నేను అంతగా దిగజారను ఒరే అని నేను ఎవరిని సంబోధించలేను అది తప్పు శత్రువును కూడా నేను అలా మాట్లాడలేను సరే ఆయన విఘ్నతకే ఆ మాటలు వదిలేద్దాం అని నేను ఏదో టైటిల్ చూశానండి ఆ ఒరే గోడ మీద పిల్లి అని అంటూ ఏదో నా బొమ్మ కూడా పెట్టి ఏదో రాశాడు సరే నేను అట్లా మాట్లాడలేను అంతగా దిగజారలేను సరే ప్రస్తుతానికి అయితే మాత్రం జాగ్రత్తగా ఉంటూనే ఈ మాటలు మీకు చెప్తా ఇప్పుడు విషయం ఏంటండి నీకు అసలు సంబంధం ఏంటి జాష్వా గారు మీ రహస్య ఒప్పందాలు ఏంటి పెద్దవారితో మీరు ఏదైనా రహస్య ఒప్పందాలు చేసుకొని మీరు డబ్బు కోసం ఈ పని చేస్తున్నారా అంటే కలవరి మినిస్ట్రీస్ అధినేత నుండి మీరు ఏదైనా డబ్బు ఆశించి వారి కింద ఏజెంట్ లాగా నేను గతంలో చెప్పాను కదా నువ్వు ఆయన ఇంటికి ఏమైనా కాపలాదారుడువా ఎవరింటికి షాలేం రాజుగారింటికి నువ్వు ఏమైనా కాపలాదారుడువా అని ప్రశ్నించి వాచ్మెన్వా ఇట్లాగే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు వాచ్మెన్వా ఆ ఇంటి కాపలాదారుడువా అసలు నీకు సంబంధం ఏంటి నువ్వెందుకు కాపీరైట్ స్ట్రైక్ ఇచ్చే ప్రయత్నం చేశాం ఫస్ట్ పాయింట్ ఇది చెప్పాలి నీకు దమ్ము ధైర్యం సరి అయిన పద్ధతి మేనర్స్ తెలిస్తే ఒక దైవభక్తి తెలిసిన వ్యక్తివైతే అసలు నేను ఒక సేవకుండా నేను చెప్పుకునే స్థాయిలో నువ్వు ఉన్న వ్యక్తివైతే అసలు సేవకుడు అయితే దైవజనుడు అయితే దీనికి నాకు సూటిగా కరెక్ట్గా ఆన్సర్ చేయి ఏమండి మీరు కూడా వింటున్నారు కదా నేను అన్న దాంట్లో న్యాయం ఉంది కదా నీకు సంబంధం ఏంటి నీ వీడియో నేను ఏమైనా వాడానా నీకు సంబంధించిన మ్యాటర్ ఏమన్నా నేను పెట్టానా దాని మీద నువ్వు కాపీరైట్ స్ట్రైక్ ఎందుకు ఇచ్చావు అసలు ఆయనకి సంబంధం లేదు కదండి ఎంత కుట్రో చూడండి ఇప్పుడు ఇంక కొన్ని విషయాలు మీకు చెప్తానండి జాగ్రత్తగా వినండి ఏమండి ఇది రాంగు కదా ఇది అన్యాయం కదండి పోనీ నీ మీద నేను ఏదో నా మీద కోపంగా ఉంటే మీ వీడియోలు నేను వాడుకుంటే దాన్ని బట్టి వెయ్యండి సరే పోనీ ఏదో వాళ్ళ కోపంగా ఉండి వేశారనుకుందాం మన క్రిస్టియన్ రైట్స్ అనే ఛానల్ మీద షాలేం రాజు గారే డైరెక్ట్గా స్ట్రైక్ ఇచ్చాడండి ఏమంటే ఈ సందర్భం ఒక చిన్న మాట చెప్పాలి
కొంతమంది తెలియక ఏదో అంతక ముందు మన ఒక వీడియో చూసి కొందరు అన్నారు ఏమండి ఆయన వద్దు నా వీడియో వాడుకోవద్దు అని చెప్తున్నాడు కదా మీరు వాడుకోవటం ఎందుకు మరి స్ట్రైక్ చేస్తారు కదా అన్నారు వాళ్ళకి అర్థం కాల నా వీడియోలు వాడుకోండి వాడుకోవద్దు వేస్తే స్ట్రైక్ చేస్తానని చెప్పింది కాదు అంత చెప్పక ముందే ఎప్పుడో గత సంవత్సరం క్రితం వీడియో మీద ఆయన స్ట్రైక్ ఇచ్చారు చెప్పిన తర్వాత కాదండో గుర్తుపెట్టుకోండి చెప్పింది మొన్న మొన్న ఆ చెప్పింది ఎవరికి ఆయన వీడియోలు పెట్టుకునే ఆయన శిష్యులకి అసలు ఇది ఒక పెద్ద కథ నేను అవసరమైతే అది కూడా చెప్తాను దాన్ని అట్లా ఉంచండి మీకు అక్కడ క్లారిటీ ఇచ్చేసాను తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి సంబంధించి శాలేమరాజు గారే స్వయంగా క్రిస్టియన్ రైట్స్ అనే ఛానల్ మీద స్ట్రైక్ ఇచ్చాడు దీనిలో ఆయనలో ఆయన యథార్థతో ఆయన నీతి ఎంతో ఆయన భక్తి ఎంతో ఆయన ఏంటో ఇక్కడ అర్థమైపోయింది అది ఆయన విజ్ఞతకి వదిలేద్దాం అది కూడా ఇప్పటి వీడియో కాదు అది కూడా మంచి వీడియో పోనీ అదేదన్నా బాధ కలిగించేదండి అందుకే కోపం వచ్చి తీసేసారండి అన్న పర్వాల ఆయన చక్కని ప్రార్థన చేశారండి శాలేమరాజు గారు మంచివారండి హనీ జాన్సన్ గారు జైల్లో ఉంటే ఆయన ప్రార్థన చేశారు చూడండి అంటూ పెట్టాం దట్స్ ఆల్ మంచి వీడియో వీళ్ళ కడుపు మంట ఎట్లా తీర్చుకున్నారు చూసారుగా అట్లా ఉంచండి ఇప్పుడు ఈయన దగ్గరికి వద్దాం ఈయన ఎంత తెలివి తక్కువాడంటే లేకపోతే ఎంత కుట్రదారుడంటే ఎంత మోసగాడంటే ఎంత సాతాను ఏజెంట్ అంటే ఎవరు జాషువా డానియల్ చేగుడి గారు చూసారా తనకు సంబంధం లేనటువంటి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారికి చెందిన వీడియో నేను పెట్టుకుంటే నా ఛానల్లో నువ్వు ఎందుకు కాపీరైట్ స్ట్రైక్ వేసావయ్యా పెద్ద మనిషి మాట్లాడితే తెగ లైవ్లు పెట్టేస్తూ ఉంటాడు లైవ్లు దాంట్లో ఏం మాట్లాడుతూ అర్థం తలా తోకలేని మాటలు మాట్లాడుతూ ఉంటాడు నీకు అసలు సంబంధం ఏంటి సంబంధం లేదు కదా మీకు అర్థమైందండి యూట్యూబ్ వాడు ఏం చేశాడండి యూట్యూబ్ వాడు ఏమి తెలివి తక్కువవాడా ఏమండి యూట్యూబ్ రన్ చేసేటువంటి వారు చాలా జ్ఞానం ఉంటుంది వారు ఆలోచన చేస్తారు అర్థమైందండి వారు ఏం చేశారంటే ఎవరైతే స్ట్రైక్ ఇచ్చారో నా వీడియోకి ఆ లెటర్తో పాటుగా వారు నాకు ఒక లెటర్ రాశారు ఏమని ఏమండి మీరు ఫెయిర్ యూసేజ్ కోసం వాడినటువంటి వీడియో మీద కాపీరైట్ స్ట్రైక్ వేయమని యేసు సన్నిధి నుంచి అప్లై చేశారు దాన్ని మేము నోటిఫై చేశాము కానీ మీకు మేము కాపీరైట్ స్ట్రైక్ ఇవ్వట్లేదు ఎందుకంటే మీరు ఫెయిర్ యూసేజ్ కోసం దాన్ని వాడారు అని నాకు ఒక లెటర్ రాశాడు చూసారా ఈయనకేం రాశారు మళ్ళీ ఉందండి నా దగ్గర ఈయనకేం రాశారు అది కూడా నాకు యాడ్ చేశారు యేసు సన్నిధికి సంబంధించిన ఈయన ఏదో ఉందండి జేపీ తమ్ సంథింగ్ చేరాల ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ అని ఏదో సంథింగ్ మెయిల్ ఉంది యేసు సన్నిధికి సంబంధించిన చేకూడి జాషువా డానియల్ నువ్వు అప్లై చేసింది అసలు నీ కంటెంటేనా ఆధారం ఉందా నీకు సంబంధించినట్లుగా మాకేం రుజువు ఉందా నువ్వు కాపీరైట్ స్ట్రైక్ ఏమంటున్నావు కానీ నీ దగ్గర ఆధారాలు లేవు అది నీదేనా ఖచ్చితంగా నీదైతే మరలా చెప్పు అని ఆయనకి చివాట్లు పెట్టి యూట్యూబ్ వాళ్ళు ఆయనకి చివాట్లు పెట్టి ఏమండి ఏదంటారు కదా అక్షంతలు వేసి నాలుగు తిట్లు తిట్టి ఇట్లాంటి పనులు చేయబాకు నీదైతే ఖచ్చితంగా చెప్పు నీకేమి నష్టం వచ్చిందో చెప్పు నీ ఆఫీస్కి నష్టం వచ్చిందా నీ ఓన్ కంటెంటేనా అని నిలదీశారండి ఇంకేం మాట్లాడతాడు నోరు ఎల్లగొట్టాడు యూట్యూబ్ వాళ్ళే స్వయంగా ముట్టుకాయలేశారు చివాట్లు పెట్టారు జాషువా డానియల్ గారికి ఆ లెటర్ కూడా మీకు చూపిస్తాను స్క్రీన్ మీద చూసుకోండి చూసారండి ఎందుకండి ఈ పిచ్చి పనులు మతి లేని పనులు గతి లేని పనులు అంటే పగ ఎలాగల పగ తీర్చుకోవాలి కానీ బుద్ధి లేకుండా మళ్ళీ బైబిల్ పట్టుకుని బలిపేట మీద అట్టోపాస్ కోటాల్లో నిలబడుతున్నావండి బాబు నువ్వు నాకు అర్థం కావట్లేదు జాషువా డానియల్ గారు అసలు నువ్వు ఆల్టర్ ఎక్కొచ్చా బైబిల్ పట్టుకోవటా నువ్వు తగ్గుతావు అసలు ప్రతిదీ కూడా నేరస్థాపన చేస్తాడు నిరాధారమైన నేరస్థాపనలే ఏమండి అసలు ఆధారం ఉండదు ఆధారం ఉండదు ఎవరి మీద బ్లేమ్ చేసినా అగ్నిపాల్ రాజు గారు అయ్యండి ఆయన అంత పెద్దోడండి ఐ మీన్ సరే వయసు లేకపోతే ఆయన పద్ధతి చూస్తే అయ్యో పెద్దోడండి గౌరవించాలండి అనిపిస్తుంది ఆయన చూస్తే అగ్నిపాల్ రాజు గారిని ఏదో అమ్మాయి చేయి పుట్టుకున్నాడు అంటూ లేనిపోయి అసలు ఏమండి బుద్ధిహీనమైన మాటలు పెట్టి వీడియోలు పెట్టాడు నిన్నగాక మొన్న విజయ్ కుమార్ ఏదో పెడితే విజయ్ కుమార్ని ఎదుర్కోవటం చేతగాక చూసారా ఎదుర్కోవటం చేతగాక విజయ్ కుమార్ని ఆఫీసులో అమ్మాయిలు ఏదో చేసేవంటగా పిడి సుందరరావు గారి మినిస్ట్రీ ఏదో జరిగితే దీనికి అంటకట్టి ఇదిగో ఈయన ఏదో చేశాడు అన్నట్లుగా టైటిల్స్ పెట్టాడు దాన్ని తీరం ఏంటి ఏమి లేదు దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు ఆఫీసులు లేవు అమ్మాయిలు లేరు అంతా ఒట్టిదే నేను కూడా వెళ్ళానండి విజయ్ కుమార్ ఆఫీస్కి
చూసారా ఇట్లాగునా ఎవరి మీద పగబడితే వారిని నానా మానసికమైన హింసలకు గురి చేస్తున్నాడు ఈ జాషువా డానియేలు చేగుడి గారు జాగర్త దేవుడు సహిస్తున్నాడు విషయంలో జాషువా గారు మానసికంగా సేవకులను కృంగజేస్తున్నావు సిద్ధాంతపరంగా ఎదుర్కోవటం నీకు చేతగాక అసలు నీకెందుకు ఎవరైతే నీ పేరు ఎత్తారా నీ ఊరు ఎత్తారా షాలేం గారు మరి నోరు తెచ్చి మాట్లాడాడు ఆయన మాట్లాడుకుంటాడు నీకెందుకు మధ్యలో మీకు అర్థమైందండి ఇలాగున వరుసబెట్టి మీరు చూడండి సేవకులందరినీ దూషించడం సేవకులు ఒక వారం ఒక సేవకుడు ఒక వారం ఒక సేవకుడు ఏమండి మొన్నటిదాకా ప్రవీణ్ పగడాలా ఆయనకి ఏదో బిర్రెలు పెట్టేశాడండి ఏదో పాము అంట ఏదో డేవిడ్ పాము అంట ప్రవీణ్ కయ్యూన్ అంట కొంతకాలం వాళ్ళ మీద కొంతకాలం చెన్నై బ్రదర్ మీద కొంతకాలం జాన్ సురేష్ అన్న మీద కొంతకాలం జాన్ పాల్ మీద కొంతకాలం జాన్ బాబు మీద కొంతకాలం విజయ్ కుమార్ మీద చిచి ఏంటండి ఇది అసలు మీరు బైబిల్ పట్టుకుంటారని మీకు మనస్సాక్షి లేదా ఏదైనా ఒక నేర ఇప్పుడు నేను ఇదిగో సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేస్తున్నాను నేను మీ బండారం అంతా బయట పెడుతున్నాను ఇక్కడ నువ్వెంత మోసగాడివో అసలు స్ట్రైక్ ఇవ్వాలే ఎట్లా కుట్రపూరితం అండి అంటే ఒకవేళ ఏదో యూట్యూబ్ బోర్డు కనుక నాదని వేస్తే అని స్ట్రైక్ పడిపోద్ది ఆ తర్వాత వరుసని వేసేద్దాం ఛానల్ ఎత్తిపడేస్తారు అని కుట్ర అవుతుంది యూట్యూబ్ ఛానల్ వాడు ఆయన పిచ్చోడా ఎవడేస్తున్నాడు ఆయనకు వాళ్ళకి తెలియదా నేను సాక్ష్యాధారాలు చూపిస్తూ మాట్లాడుతున్నాను యూట్యూబ్ వాడు చివాట్లు వేసాడండి సిగ్గుంటే మళ్ళీ యూట్యూబ్లో వీడియో ఎట్ట పెడతాడు నాకు అర్థం కాదు ఇది వాస్తవం అండి కనుక ఈ జాషువా చెగుడి గారు ఒక చీడ పురుగు పురుగులాగా ఈ జాషువా డానియేల్ చెగుడి ఆలియస్ అశోక్ బాబు డ్యాన్సర్ అశోక్ బాబు సినిమాల్లో తిరిగి వచ్చినోడు శుభ్రంగా అక్కడున్న మన ప్రాణానికి హాయిగా ఉండేది సేవకుడిని అంటూ తీసుకొచ్చి వీళ్ళేం బాప్తీసాలు ఇవ్వడం ఇక నువ్వు సేవకుడు వెళ్ళమంటాం ఇక వీళ్ళు గంతులు అందుకనే ఏమండి పరిశీలించి పరిశోధించి కొన్ని సంవత్సరాల భక్తిని పరిశీలించాక సేవకు వదలాలండి ఈ శాలేమరాజు గారికి ఏం ఆలోచన ఉండదు అనుకుంటాను ఏమన్నా పెడితే వాడిని సేవకు పెట్టేయటమే రావటం బాప్తీసం పంచడం ఇచ్చేసేయటం ఆ యొక్క సేవకు వెళ్ళిపో ఎవరు చేస్తున్నారు ఈ పనులు నాకేం అర్థం కావట్లేదు ఎల్ఈఎఫ్లు అలా చేయరండి ఎల్ఈఎఫ్లో 10 ఏళ్ళు 20 ఏళ్ళు చూసి భక్తి భావన చూసి వాళ్ళ పూర్తి మార్పు చూసి కొన్ని ఎల్ఈఎఫ్ఏ కాదండి ఇంకా కొన్ని భక్తి కలిగిన సంఘాలు ఉన్నాయి బెరక సహవాసంలో కానీ పెంతుకొస్తు సహవాసంలో కానీ ఇలాగ కొన్ని మంచి సహవాసాలు ఉన్నాయి చూసి పరిశోధించి మారు మనసు పొందిన వ్యక్తికే సేవకునికి అభిషేకించి పంపిస్తారు గురువు తగ్గ శిష్యుడు శిష్యుడికి తగ్గ గురువు వైపున అయిపోయింది బ్రతుకంతా కూడా చాలా విచారకరంగా ఉంది చాలా బాధాకరంగా కూడా ఉంది నేను చెప్పేది ఏంటంటే ప్రిలారా ఈయన ఎంత మోసపూరితమైన వ్యక్తో అసలు దేవుని సేవ చేయడానికి అతను పనికిరాడు అందుకే ఇక తెల్లారి లేస్తే ఏదో ఇక ఈ బతుకు తెరువు కోసం సీజేసి అని పెట్టుకున్నాడు ఒరిజినల్ సీజేసిని వెళ్ళగొట్టాము డూప్లికేట్ సీజేసి పెట్టుకున్నాడు ఏదో అట్లా బతుకు తెరువు కొనసాగించుకుంటున్నాడు ఈ పెద్దోళ్ళ పంచన జారుతాడు ఏమండి ఏదో పైకి బిల్డప్ ఇస్తూ ఉంటాడు మా సేవకు పెద్ద సేవకులు అందరూ అంటున్నారు ఎందుకంటారు తప్పులుంటే అంటారు అందరిని అనరు ఇప్పుడు వాక్యపరంగా ఇప్పుడు ఈ మధ్యకి ఏం చేస్తున్నాడు తెలుసు అన్న నీకు ఏమనాలో అర్థం కాక డబ్బు సంపాదన అన్నాడు అయిపోయింది ఇంక ఏం పేరు పెట్టాలో అర్థం కాక పీడి సుందరరావు గారితో జతకలిసిపోయారంటూ ఏదో నేను ఎక్కడ ఒక వీడియో టైటిల్ చూశానండి నేను వాస్తవం చెప్తున్నానండి నా మీద యాంటీకి పెట్టి వీడియోలు పెట్టుకుని నేను వింటలేదండి ఎందుకంటే నాకు బాధ కలుగుతుంది అనవసరంగా మళ్ళీ నేను ఏదైనా నోరుజారి మాట్లాడతానేమో కోపం వస్తుందేమో ఎందుకని టైటిల్సే చూసి వదిలేస్తాను అది చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది మళ్ళీ మర్చిపోతాను నా పనేది నేను చేసుకుంటున్నాను ఏమండి ఇప్పుడు విజయ్ కుమార్ కూడా ఆ మధ్యలో విజయ్ కుమార్కి నాకు కూడా ఏదో క్లాషెస్ వచ్చినాయి సరే ఆయన ఏదో వీడియో చేశాడు దానికి నేను ఏదో కౌంటర్ పెట్టేసాము అయిపోయింది తర్వాత ఇలా పద్ధతి కాదని నేనే ఫోన్ చేసి విజయ్ కుమార్తో మాట్లాడి ఇది నేను నీ వల్ల ఇలా బాధపడ్డాను అని నేను చెప్పాను అన్న నీ వల్ల నేను ఇలా బాధపడ్డాను అని ఆయన చెప్పాడు సరే కాంప్రమైజ్ అయిపోద్దాం మన సేవకులం ఇలా ఉండొద్దు అని కాంప్రమైజ్ అయిపోయాం అన్న నేను నా మీద మీ మీద పెట్టిన వీడియోలు తీసేస్తాను అన్నాడు నేను కూడా ఓకే వెళ్ళండి కూడా నేను కూడా తీసేస్తాను తీసేసాం అయిపోయింది ఇది సేవకు లక్షణం ఇప్పుడు మీరు ఒక ప్రశ్న చేయండి మరి ఆయనతో మాట్లాడిన వాళ్ళు దానియేల్ గారితో కూడా అలాగే మాట్లాడవచ్చు కదా సార్ అని మీరు అనుకోవచ్చు ఈయనతో కూడా ప్రయత్నం చేశానండి సమాధాన పడదాం గొడవలొద్దు సేమ్ విజయ్ కుమార్ కంటే ముందు ఈయనతో నేను ప్రయత్నం చేశానండి బాబు అలా మంచిది కాదు మనం ఇట్లా ఉందాము మీకు వ్యతిరేకంగా ఒకవేళ మా దగ్గర ఉంటే నేను తీసేస్తాను ఓకే పాస్టర్ గారు అన్నాడు తీసేసాం మళ్ళీ ఇంత చాంతాడు అంత లిస్ట్ తెచ్చాడు మళ్ళీ మీ ఛానల్లో ఇదిగో ఇంకా 10-20 వీడియోలు ఉన్నాయి కూడా తీసాడు అవి ఏంటండి సిద్ధాంతపరంగా వివేదించినాయి శాలేమరాజు గారిని సిద్ధాంతపరంగా వాక్యపరంగా సత్యవిమర్శ అవి కూడా తీసేయాలంట అవి తీసేయటం ఏంటండి
అని నేను అన్నాను. అట్లయితే లేదు లేదు మేమే తీసేయం, మీరు మాతో మాట్లాడదు, మీ చేతని మీరు చేసుకుని, మా చేతని మేమే. ఎంత మూర్ఖుడో తెలుసండి. అప్పుడు నేనేం చేశాను, కడుపుమండి. ఎక్కడైతే మళ్ళీ తీసేసామో ఆ వీడియోలన్నీ ప్రైవేట్లో పెట్టిన అన్నీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేశాను నేనే కడుపుమండి. ఇక అక్కడ నుంచి నా మీద భయంకరంగా వీడియోలు పెట్టడం ప్రారంభించాడు. ఒక వారం రోజులు అగ్నిపాలరాజు గారు, ఒక వారం రోజులు విజయ్ కుమార్, ఒక వారం రోజులు మళ్ళీ జాన్ బాబు. ఇదండి ఈయన భజన. నా నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా ఈ విషయాలు చెప్తూ చూసారండి. ఇది తప్పండి. పోనీ మాట్లాడి సరి చేసుకుందామని ట్రై చేస్తామా, వాడు ఎవడు ఫోన్ ఎత్తాడు? ఎవరండి అశోక్ రాజుగారు చేస్తే బుడ్డోడు చిన్నోడు, కనీసం పెద్దోడు ఒక ఆయన జానబాబు గారు చేస్తున్నాడు మంచిగా. నేనేం తప్పుగా మాట్లాడగా ఆయన ఫోన్ ఎత్తాడు, ఈయనకి ఫోన్ చేసి చెప్తాడు జానబాబు గారు ఫోన్ చేశాడని. ఎవరికి? జాషు వచ్చేగూడికి. ఈయన నాకు ఫోన్ చేస్తాడు, ఏంటండి అశోక్ గారికి ఫోన్ చేశారంట? మరి ఈయన కూడా అసిస్టెంట్ అనుకుంటాను నేను, శాలేం రాజు గారికి అసిస్టెంట్ అనుకున్నాను. ఎవరు? ఈ జాషువా డానియల్ చెగుడి గారు. అక్కడే కాపలు ఉంటాడు అనుకున్నా, ఈయన కూడా కాపలు అనుకుంటాను, అశోక్ కూడా. మరి అలాగనాల్సి వస్తుంది. ఏమైనా నేను వాళ్ళతో మాట్లాడాలి, నేను అందుకు చేస్తే నువ్వెందుకు చేస్తున్నావంటే లేదు లేదండి వాడు బిజీ అండి. ఇట్లా ఉంటుంది ఈయన సోద్యం. చూసారా మీకు ఎంతకు అర్థమైందా? నేను కాంప్రమైజ్ కావడానికి ఇతనికి కూడా నేను ప్రయత్నం చేశాను. నేను వాక్యం బోధించి బలిపీఠం ఎక్కాలంటే నేను ఇతరులను ప్రేమించాలి, ఇతరులను క్షమించాలి, ఇతరులతో సమాధాన పడాలి అన్న సూత్రం ఎప్పుడు మర్చిపోను. వాళ్ళు నా విరోధులైనా నేనే వాళ్ళకి కాల్ చేస్తాను, నేనే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇది నేను ఫస్ట్ నుంచి అలాగే చేస్తాను. ఇది ప్రతి సేవకుడు నేర్చుకోవాలి, చేయాలి. ఏమంటే విశ్వాసులకు బోధించి వదిలేయటమా? తప్పు కదండి. అందుకని నేను పాటిస్తాను. దానిలో భాగంగా ఒకసారి కదండి 2-3 సార్లు జాషువా డానియల్కి ట్రై చేసి కలహాలు లేకుండా సమాధాన పరచడానికి ట్రై చేసి నా వల్ల కాలేదండి. ఎందుకనంటే కుదరదు. ఈ తరం సాతాను తోత కదా మన జాషువా డానియల్ చెగుడి గారు. పరిశుద్ధాత్మ నియమానికి ఎందుకు లోబడతాడు? సాతానులాగా నిందించడము, అవమానించడము ఏమండి ఇలాగ చేస్తూ ఉంటాడు. సో కనుక ఈ సత్యాలు మీ దగ్గర తెచ్చానండి. యూట్యూబ్ ఛానల్ అటు వాడు నేను మీ దాని వేయట్లేదు, సో కనుక ఇట్లాగ జరిగింది అంటూ ఆ వాళ్ళు పెట్టినవి, వాళ్ళు రాసిన వీడియో ఇట్లా 2-3 లేఖలు నాకు పంపించారండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా ఇతను ఎంత కుట్రదారుడో, ఎంత మోసగాడో? వేరే వాళ్ళ ఛానల్ ఎలాగైనా మూయించాలి అన్న స్వార్థంతో, అన్న దుర్బుద్ధితో, అసూయతో ఈ పనులు చేస్తున్నాడు జాషువా డానియల్ చెగుడి గారు. మీరు నాకు జవాబు చెప్పాలి. మీకు చేతనైతే, నీకు మనస్సాక్షి ఉంటే, వచ్చే ఆదివారం బలిపీఠం ఎక్కాలి అన్న భయం నీ హృదయంలో ఉంటే ముందు ఈ విషయం ఏంటో సరిచేయి. ఆ తర్వాత మాట్లాడు, తిట్టుకో. ఈ వీడియో చూసి నీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా మాట్లాడుకో, నో ప్రాబ్లం. మేము చూసి నవ్వేసి వదిలేస్తాం. అసలు నేను చూడలేదు, నేను ముందే చెప్పాను కదా వీడియో ఓపెన్ చేసి చూసిన పాపాను పోలేదు. ఎందుకు అనవసరంగా ఆ వీడియో ఓపెన్ చేసి ఆ పాపం చేయటం ఎందుకు? నీ వీడియోలు చూసినా కూడా పాపమే అంతే, దానిలో ఉండేదంతా కూడా కంటెంట్లు అంతా అంతే. ఓన్ కంటెంట్లే ఉంటాయండి ఓయ్, 90% ఈయన ఓన్ కంటెంట్లే. ఆ ఏ ఓన్ కంటెంట్ తీస్తే పాపమే. నా మాట విని ఎవరు కూడా యేసు అనేది ఛానల్ని కంటెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్లో ఉన్న వీడియోలు అసలు ఏ చూడబాకండి. ప్రతి వీడియో దూషించడమే. అపవాది క్రియలే, అపవాది మాటలే, అపవాది నిందలే. చూసారా యోబు గ్రంథంలో కనుక సాతాను మన సహోదరుల మీద నేరం మోపేవాడని ప్రకటన గ్రంథంలోని యోబు గ్రంథంలోని అక్కడ మనం చూస్తూ ఉంటామండి. సహోదరుల మీద నేరం మోపేవాడు అపవాది సాతాను అని ఇట్లాగే పని పాట ఉండదండి. ఇక ఇదే ఆధారం, జీవనాధారం. ఆ సోదరు ఏదో కొంచెం జాబ్ చేసి కష్టపడి పనిచేసి ఏదో 4 రాళ్ళు తెస్తుంది ఇంటికి, ఈయన మాత్రం జలసాగా కారులో తిరుగుతూ మరి డబ్బు కోసం బాగా కక్కుర్తి పడుతూ ఏమండి డబ్బు విధానంలో ఇతను చాలా మోసం చేశాడు, ఫ్రాడ్ చేశాడని నా దగ్గర కూడా ఉన్నాయి. ఆల్రెడీ విజయ్ కుమార్ కూడా చెప్పాడు, ఆయన దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఇంకా చాలామంది దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి నాకు తెలిసే, నాకు చెప్పారు. కానీ ఇప్పుడు అవేవి మేము కదిలించాం, అవేవి నేనైతే ప్రస్తావన చేయను, నాకు అనవసరం. మీరు ఎలాగైనా జీవించండి, దేవునికి మీరే లెక్క చెప్పుకుంటారు. అయితే ఈ విషయంలో యూట్యూబ్ నుండి చివాట్లు తిన్నటువంటి అశోక్ బాబు ఈ విషయాన్ని మీ దగ్గర తెస్తున్నా ఈ వీడియో ద్వారా. అర్థమైందండి. ఇంకా విషయాలు ఉన్నాయి లేండి, సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, వందనాలు.